దాదా సాహెబ్ అంబేద్కర్ అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాళూరు రాము మరియు జిల్లా అధ్యక్షులైన ఆర్కేడ్ కుమార్ విఆర్సి కూడలి వద్దగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవల గురించి కొనియాడారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరిస్తూ ఆయన ఆశయ సాధనను కొనసాగించాలని ఆయన అడుగుజాడల్లోనే నడవాలని సూచించారు. నవనిర్మాణ సేన అంబేద్కర్ యొక్క గొప్ప ఆశయాలకు నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు షేక్ కాలేష, రాష్ట్ర మహిళా అధ్యక్షులు రేష్మ, ప్రధాన కార్యదర్శి మదన్, కొండారెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారత దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం, ఎన్నో అవమానాలు పొందిన వారందరి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పోరాటాల వల్లే ఈరోజు మనమందరం కూడా ఈరోజు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కానీ ఎన్నో మనం రాజకీయ నాయకుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వామ్యం పొందేదానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాము. చిన్నతనం నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో వివక్షలను ఎదుర్కొని తాను కనీసం చదువుకునే పాఠశాలలో కూడా దూరంగా కూర్చుంటూ కనీసం మంచినీళ్ళు తాగాలన్నా కూడా ఆయన గారు అక్కడ మంచినీళ్ళు కూడా దొరికే సదుపాయం లేదు. ఈ అవమానాలన్నీ ఎదుర్కొని బడుగు బలహీన వర్గాల ప్రజలందరి కోసం మొట్టమొదటిసారి భారతదేశంలో ఉద్యమించి తానే స్వయంగా ఊరిలో చెరువులో నీరు త్రాగి అందరికీ కూడా ఆదర్శంగా నిలబడినటువంటి మహానీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన రాజ్యాంగం ద్వారా ఇప్పటికి కూడా కనీసం రాజ్యాంగబద్ధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇప్పటికి కూడా రాజ్యాధికారంలో సరైన భాగస్వామ్యం కల్పించడం లేదు. భారతరత్న, భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు తాళూరు రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు నవనిర్మాణ సేన కుటుంబ సభ్యుల సమక్షంలో నెల్లూరు నగరంలోని బిఆర్సి సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆశయాలను నేటికి కూడా అమలు కాని పరిస్థితిలో మన దేశం ఉంది. కాబట్టి ఈ అతని యొక్క ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా ఈ నవనిర్మాణ సేన ఎల్లవేళలో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.